हाय फ्रेंड्स, दिस इज ललिता. वेलकम टू माय चैनल ललिता साइडियास एंड व्लॉग्स. फर्स्ट ऑफ ऑल अंदर की वेरी हैप्पी रक्षाबंधन अंडी. ఎందుకంటే రక్షాబంధన అంటే జనరల్గా ఏంటంటే లవ్ బిట్వీన్ ది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఏంటంటే బ్రదర్స్ ఎప్పుడు సిస్టర్స్కి ప్రొటెక్షన్గా ఉంటూ వాళ్ళ లవ్ అండ్ అఫెక్షన్ని సిస్టర్స్కి ఇస్తారు అని, అట్లానే సేమ్ వే సిస్టర్స్ కూడా బ్రదర్స్తో లవ్ అండ్ అఫెక్షన్గా ఉంటారు అని. దానికి సింబాలిక్గా రక్షాబంధన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. కొంతమంది ఏంటంటే జనరల్గా బ్రదర్స్ అండ్ సిస్టర్సే కాకుండా కూడా నైబర్స్ వెల్ విషర్స్తో కూడా ఈ రక్కి అనేది కట్టించుకుంటారు. సో ఏదేమైనా కానీ అందరూ హ్యాపీగా ఉండాలి, మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. మన వీడియో వచ్చి మా ఇంట్లో రక్షాబంధన్ అనేది ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హ్యావ్ యూ లుక్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెషప్ అయిపోయి అన్నీకి ఇష్టమైన టిఫిన్ చేయాలి అనుకున్నాను. ఆ రోజు అన్నీ కుళ్ళిగారులు అంటే చాలా ఇష్టం. సో నేను మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నానండి. ఉల్లిగారలు అయితే చేశాను, చాలా బాగుంటుందండి ఉల్లిగారులు. ఈ రెసిపీ కూడా మీకు ఒకసారి షేర్ చేస్తాను ఎట్లా చేయాలి ఏంటి అనేది. నేను వండిన చేసిన ఉల్లిగారలు అయితే అన్నీ చాలా ఇష్టం. తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంటి నుంచి, యాక్చువల్గా ఊర్లో అక్కడ ఉన్నారండి మా తమ్ముడు, ఇంకా కజిన్స్ అందరూ కూడా, మా చెల్లి అందరూ. సో వాళ్ళు వీడియో కాల్ చేసి ఎట్లా చేసుకున్నదో మాకు చూపించారు. ఇక్కడ మేము రక్షాబంధనం ఏంటంటే అదిగో వీడియో కాల్లో ఉన్నారు యాక్చువల్గా మా ఊర్లో చెల్లి తమ్ముడు వాళ్ళందరూ. ఇక్కడ నేను అన్నీకి రాఖీ కట్టేయడం, తనని బ్లెస్ చేయడం అంతా అయిపోయిందండి. నేను అన్నీకి రాఖీ కడుతుంటే నాని కూడా కట్టించుకుంటాను మారం చేశాడు. సో పక్కించిన అమ్మాయితో కూడా కట్టించడం జరిగింది తనకి. ఇట్లా ఇక్కడ మన హైదరాబాద్లో నేను అన్నీతో చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఏ చిన్న అకేషన్ అయినా, ఏ ఫెస్టివల్ అయినా కానీ మా ఇంట్లో ఊర్లో ఉన్నప్పుడు చాలా గ్రాండ్గా చేసుకుంటామండి. అందరం గ్యాదర్ అయ్యి, అంటే మా జాయింట్ ఫ్యామిలీ అట్లా గ్యాదర్ అయినప్పుడు మేమందరం మంచిగా సెలబ్రేట్ చేసుకుని హ్యాపీగా ఉంటాము. ఆ ఊర్లో ఎట్లా చేసుకున్నారు వాళ్ళనేది నేను మీకు చిన్న క్లిప్ పెడుతున్నాను. అట్లానే ఫెస్టివల్ అంటే మనకి ఇంట్లో స్వీట్స్, పాయసం అవన్నీ ఉంటాయి కదా, స్పెషల్స్ యాజ్ యూజువల్ అవి ఉన్నాయి. సో ఆల్మండ్ నుంచి మా అన్న స్వీట్స్ తీసుకొచ్చాడు, అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి, సూపర్. ఇంకా ఊర్లో మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారంట. ఇంకా మధ్యాహ్నం వచ్చి ఫిష్ కర్రీ, స్పెషల్ వచ్చి ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేసుకున్నాము. తర్వాత ఇదే మా ఉదయం చేస్తుందండి, యాక్చువల్గా ఫిష్ ఫ్రై అయితే అదిరిపోయిందండి. అండ్ ఫిష్ కర్రీలో వచ్చి సెన్ అనేది ఉంటుంది, కొంతమంది తినరు, ఇష్టపడరు. తినే వాళ్ళకైతే సూపర్ రెసిపీ. ఫిష్ కర్రీలో వేసుకునే దానికన్నా ఇలా సెపరేట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నేను నానికి, అంటే మా అల్లుడు అండి తను, మేన అల్లుడు, మా అన్న వాళ్ళ అబ్బాయి, వాడికి నేను భోజనం తినిపిస్తున్నాను. ఇవే వచ్చి ఊర్లో మా తమ్ముడు తిను, నా చెల్లి. యాక్చువల్గా తమ్ముడు ఇక్కడే ఉండేవాడు, పాండమిక్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. వీళ్ళందరూ నా కజిన్స్ అండి, అంటే మా నాన్నగారు వాళ్ళ బ్రదర్స్ పిల్లలు. వాళ్ళకి పెద్ద బాబాయ్కి ముగ్గురు పిల్లలు, చిన్న బాబాయ్కి ముగ్గురు పిల్లలు. సో అక్కడ మేమందరం కలిసి గ్యాదర్ అయ్యి ఏ సెలబ్రేషన్స్ అన్నా చేసుకుంటాము. ఈసారి నేనైతే వాళ్ళు మిస్ అయ్యానండి, డెఫినెట్గా అక్కడ ఉంటే కనుక ఈ ఫెస్టివల్ ఇంకా బాగా చేసుకునేదాన్ని. సో ఇక్కడ నేను, అన్నయ్య, వదిన, నాని మేమే కాబట్టి ఏదో చిన్నగా చేసుకున్నాం. ఇది వచ్చి అక్కడ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ వీడియోస్ని మీకు నేను చిన్న క్లిప్ పెట్టాను. ఇది నా చెల్లి తిను, గారాల పట్టి అన్నమాట మా ఇంట్లో. ఇట్లా సెలబ్రేషన్స్ అని జరిగాయండి.
ఈ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఊరికే నానే ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, ఒక 1 మంత్ నుంచి వాడు బయటకు ఎక్కడికే వెళ్ళడం లేదండి. సో వాడు అడుగుతున్నాడు కదా అని అన్నయ్య కాసేపు వాడిని అట్లా బయటకు తీసుకెళ్ళాడు. అంటే అందరం వెళ్ళాము ఊరికి, అట్లా అందరం వెళ్ళి కాసేపు అట్లా బయట రిలాక్స్ అవి. మా నాని చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. బయటకంటే వాడికి మామూలు హుషారు ఉండదు, ఎక్కడ లేని ఆనందం అంతా ఆడి మొహంలోనే కనిపిస్తుంది అన్నమాట. ఇంటికి వచ్చేసామండి, బట్ వచ్చేసరికి లేట్ అయింది, బాగా లేట్ అయింది. చిన్నవాడు కదా, ఇంకా వాడికి లేట్ అయిపోతుంది అని అన్ని బయట నుంచి ఆర్డర్ పెట్టేశాడు, ఫ్రైడ్ రైస్ అండ్ బిర్యానీ. వాడికి కొంచెం అది కొంచెం కర్డ్ రైస్ పెట్టాము. ఇట్లా మా ఇంట్లో సెలబ్రేషన్స్ అనేవి జరిగాయండి. ఏది మేము బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నామని చెప్పాం కదా అవి. సో ఇట్లా మా ఇంట్లో రాఖీ అనేది జరిగింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ అండ్ టేక్ కేర్.